ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? చాలా హుషారుగా ఉన్నారు. ఎటు చూసినా మీ ఉత్సాహం చూస్తున్నా. మా ఆడబిడ్డలు ఇప్పుడే చూసా, మగవాళ్ళు వచ్చి తోస్తా ఉంటే నేను ఒక పిలిపిచ్చా, మగవాళ్ళు కూడా పక్కకు నెట్టేసి మీ స్థానాన్ని పదిలీ చేసుకోమన్నా మా ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. యువతను చూశాను ఎట్టున్నారంటే ఒక్కొక్కరు ఆకాశానికి ఎగురుతున్నారు. పిల్లలైతే తల్లిదండ్రుల భుజాలపైనెక్కి నాకు రెండు వేళ్ళు చూపించి తల్లి తండ్రి తాత అవ్వ అందరూ చెప్తున్నారు, చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీదేనని. చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు ప్రజాగళం పత్తిపాడుకు వస్తే గెలుపు ఖాయం, ఎవరు ఏ శక్తి అడ్డుకోలేదు. నేను అడుగుతున్నా, రైతులు బతుకేమైనా బాగుందా? రైతులు మీరే చెప్పండి. యువత మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూలీలు మీకు కూలి పనులు దొరుకుతున్నాయని అడుగుతున్నా. కార్మికులు మీకు ఉపాధి ఉందా అని అడుగుతున్నా. ఉద్యోగస్తులు మీకు జీతాలు వస్తున్నాయని అడుగుతున్నా. పేదలు బతికే పరిస్థితి లేదు. ఈ వర్గం ఆ వర్గం, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు. అన్ని వర్గాలలో అశాంతి, అభద్రత, సంక్షోభం. అందుకే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి. ఈ అసంతృప్తి అగ్నిజ్వాలగా మారి ఎన్నికల వేళ తిరగని తుఫాన్ దీని ఫ్యాన్ని చిత్తు చిత్తుగా ముక్కలు చేసి డస్ట్బిన్లో పడేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు అని అడుగుతున్నా. అందుకనే ఈరోజు మీరు చూస్తే రావి వెంకటరమణ ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడే పత్తిపాడులో ఎమ్మెల్యే అయ్యాడు. మళ్ళీ 2014 పొన్నూరులో పోటీ చేశాడు, కానీ వైసీపీకి కష్టపడి పనిచేశాడు. నీతి నిజాయితీ క్యారెక్టర్ ఉండే వ్యక్తి. ఈరోజు ఒకే మాట చెప్పాడు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమి రావాలి. ఆ కూటమి రావడానికి నా బాధ్యతగా పనిచేస్తానని రావి వెంకటరమణ చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. మా ఆడబిడ్డ దిష్టి తీస్తా ఉంది. బిల్డింగ్ పైన ఏమాత్రం కూడా నాకు దిష్టి తగలకూడదని మా ఆడబిడ్డ దిష్టి తీసి నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉంది. ఎక్కడికి పోయినా ఇవే కనపడుస్తున్నాయి నాకు. ఇప్పుడే అమరావతి మీటింగ్ పెట్టుకొని వచ్చాను, ఇప్పుడు పత్తిపాడుకు వచ్చాను. ఏం తమ్ముళ్ళు, ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక్క ఛాన్స్ అడిగాడా లేదా? తండ్రి లేని బిడ్డని చెప్పాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? తల మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తున్నాడా లేదా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 5 ఏళ్లలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? ఇప్పుడు అంటున్నాడు, నేను 99% సమస్యలు పరిష్కారం చేశానని. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అంటున్నా, ఈ ముఖ్యమంత్రి ఫెయిల్, ముఖ్యమంత్రి ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ముద్దబ్బాయ్.
ముఖ్యమంత్రిగా పనికిరాని ముద్దబ్బాయ్. ఈయన 5 ఏళ్ళ పాలన పరీక్షల్లో మార్కులు ఎన్ని తమ్ముళ్ళు? 0. అవునా కాదా? 99 కాదు, నీకు మా ప్రజలేసే 0. 0 అయితే గట్టిగా చెప్పండి, అందరూ 0 అని. ఏదో నేను ఒక ముఖ్యమంత్రిని అవహేళన చేయడానికి ఇక్కడ రాలా, కానీ నేను ఒక్క మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఈ ముఖ్యమంత్రి చెప్పింది, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాడా లేదా? యువతకు ప్రత్యేక హోదా సంజీవనని చెప్పాడా లేదా? మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాడా లేదా? ఏం తమ్ముళ్ళు, ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐటీ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. పరిశ్రమలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతిని కూడా సర్వనాశనం చేశాడు. మళ్ళీ జాబు రావాలంటే, జాబు రావాలంటే, జాబు రావాలంటే, అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి. అమరావతి మన రాష్ట్రం ఏది తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా మీ అందరికీ? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవునా కాదా? మన రాష్ట్రం మన రాజధాని. మీరు అనుకున్నారు ఉందే రాజధాని? తిక్కలోడ 3 ముక్కలాట ఆడాడు అవునా కాదా? 5 ఏళ్ళు తిక్కలోడు అటాడి ఇటాడి, ఇప్పుడు అంటున్నాడు 3 రాజధానులు అయిపోయినాయంట. అయిపోయినాయా 3 రాజధానులు? ఏం తమ్ముళ్ళు, మీ ఊర్లో రోడ్డు చూసా? ఉయ్యాల ఊగుతా ఉంది కారులో వస్తా ఉంటే. ఈ రోడ్లకు గుంత లేని వాడు, గుంతలకు మట్టి లేని వాడు 3 రాజధానులు కడతాడంట. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడా లేదా? ఉద్యోగస్తులకి వారం రోజులు చెప్పాడా లేదా? ఎన్ని వారాలు అనే తమ్ముళ్ళు? మన రాసుకోవాలి రేపు వారం అని గోడ మీద రాసుకోవాలా? అంటే ఇది ఈయన విశ్వసనీయత. జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పడు, మాట తప్పడు. చేస్తాడా? చేసేటి అన్ని తప్పుడు పనులే. చేసేది మోసాలు, చెప్పేది అబద్ధాలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. ఈరోజే గుంటూరులో మీటింగ్ పెట్టాడు, అట్టర్ ఫ్లాప్ మీటింగ్. 20 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక మీటింగ్కి. 1500 బస్సులు ఫుల్గా మధ్యాహ్నం తాగిన వాళ్ళకి తాగినంత బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగా తిన్నారు, మీటింగ్ మాత్రం లేరు. అంటే ఈ ముఖ్యమంత్రి పైన కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మా మీటింగ్లు నేను చూస్తున్నా, వద్దంటే జనం, ఎక్కడ చూసినా జనం. మొన్నే మేము, నేను పవన్ కళ్యాణ్ గారు గోదావరికి వెళ్ళాం. గోదావరి గర్జించింది, మొత్తం గోదావరి గోదావరి. 2 జిల్లాలు కూడా ఎన్డీఏ కూటమి 1 సైడ్ ఎలక్షన్స్ ఉంటున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.